అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడండి. ఏంటి వాగ్దానం? అబ్రహాముకు చేసిన వాగ్దానం, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నేను నీకు ఇచ్చే సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె నేను ఆస్వాదిస్తాను, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను ఆస్వాదిస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు, మాటిచ్చాడు. 75 సంవత్సరాల వయస్సులో అబ్రహాముకు దేవుడు మాటిచ్చాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అబ్రహాము వయస్సు పైబడిపోతూ ఉంది, శరీరం మృతతుల్యమైపోతూ ఉంది. తన భార్యను చూస్తే ఆమె గర్భము కూడా ఉడికిపోయింది. భౌతికంగా శారాను చూసినప్పుడు, తన శరీరాన్ని తను చూసుకున్నప్పుడు, తన వయస్సును చూసుకున్నప్పుడు, వాళ్ళ పరిస్థితులు వారు ఒక్కసారి చూసుకున్నప్పుడు వారికి ఏం రావాలంటే సందేహం రావాలి. ఏంటా సందేహం? నా భార్య అయిన శారాకు గర్భం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇప్పుడు ఆమె గర్భము ధరించటం అన్నది సాధ్యమా? అది సాధ్యము కాదు. వైద్య శాస్త్రానికి అది విరుద్ధం. ఇప్పుడు తనకి ఏం రావాలి? అవిశ్వాసం, అంటే ఇంక ఇది జరగదు అనేటువంటి అవిశ్వాసం రావాలి. అబ్రహామును గురించి అబ్రహాం ఆలోచన చేసుకుంటే అక్కడ రాయబడినటువంటి మాట, అతను శరీరము కూడానంట మృతతుల్యమైపోయిందంట. చూడండి 19వ వాక్యములో మనం చూస్తాం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. ఆలోచనలు వస్తాయా రావా? దేవుడు మాటిచ్చాడు, దేవుడు వాగ్దానం చేశాడు, మరి ఇప్పుడు ఇంకా దేవుడు పిల్లలు ఇవ్వలేదు. ఇప్పుడు ఆలోచన అబ్రహాముకి, అబ్రహాం ఆలోచన శారా వైపు వెళితే శారా గర్భం ఏమైపోయింది? శారా గర్భము ఉడికిపోయింది. తన గురించి తన ఆలోచన చేసుకుంటే తనకేం ఆలోచన వస్తూ ఉంది? తన శరీరము మృతతుల్యమైపోయింది, ఇక జీవం లేదు. ఆలోచిస్తే పరిస్థితులు అసాధ్యం అనిపిస్తూ ఉన్నాయి. కానీ అబ్రహాము అక్కడ చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంట, చూడండి అక్కడ మనం చూస్తున్నాం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి, అంటే దేవుడిచ్చిన మాటను గూర్చి సందేహించడం లేదు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నిన్ను స్వస్థపరుస్తానంటే ఖచ్చితంగా ఆయన స్వస్థపరుస్తాడు. డాక్టర్లు చేతులు ఎత్తేయచ్చు, మెడిసిన్ లేదని చెప్పచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు నిన్ను ఆస్వాదిస్తానని ఆయన మాట చెప్తే ఖచ్చితంగా ఆయన నిన్ను ఆస్వాదిస్తాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, అడుగంటిపోవచ్చు, కానీ నా దేవుడు నిన్ను పైకెత్తుతాడు. నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన మాట విషయంలో సందేహింపక దాన్ని నెరవేర్చుడికైనా సమర్థుడని నువ్వు విశ్వసించగలిగితే, నమ్మగలిగితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అబ్రహామును గురించి అక్కడ మనం చదువుతూ ఉన్నాం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా ఎలా నమ్మాడంట చెప్పండి. రూఢిగా విశ్వసించాడంట. ఇంకెక్కడ కూడా ఒక అణువులో అణువు కూడా అతడు ఎక్కడ సందేహాన్ని రానివ్వాల. దేవుడు ఇస్తాను అంటే ఇస్తాడు, దేవుడు ఇస్తాను అంటే ఇస్తాడు, ఇకంతే. అంతగా నమ్మాడండి. అప్పుడేమొచ్చేసింది? అబ్రహాములోనికి బలం వచ్చేసింది. విశ్వాసమును బట్టి అతడు ఏం పొందుకున్నాడు? బలాన్ని పొందుకున్నాడండి.
దేవుడు మాట తప్పాడా? అతని విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరిచాడా? మృత తుల్యమైన సారా గర్భము, ఆ గర్భములో నుండే దేవుడు వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చాడు. మృత తుల్యమైన అబ్రహాము శరీరములో నుండే వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడండి. మృతమైన దానిలో నుండి దేవుడు జీవాన్ని బయటికి తీసుకొని రాగలడు. ఒకవేళ నీ ఆశలు మృతమైనవా, నీ ఆశయాలు మృతమైనవా, వాటిని దేవుడు ఈ రోజున మరలా ఆయన బ్రతికించబోతా ఉన్నాడు. అది విశ్వాసము ద్వారా దేవుడు సాధ్యపరచబోతా ఉన్నాడు. నీవు విశ్వసించగలిగితే మృతమైన దానిలో నుండి నా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు.